ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఆరు రాజధానులు త్యాగం చేసింది రాయలసీమ ప్రజానీకం. ఒకటి ఆలోచించండి, ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, వికేంద్రీకరణ అయితేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న మంచి ఆలోచనతో విశాఖపట్నంలో పరిపాలన రాజధాని అయితేనేది శాసనసభ శాసన మండలి రాజధాని అమరావతి అయితేనేది విజయవాడ అభివృద్ధి చేయండి, విశాఖపట్నం అభివృద్ధి చేయండి, కానీ వాటికి సమానంగా మా రాయలసీమలో ఒక నగరాన్ని నిర్మించండి సార్. ఏం వికాసం కోసం చేస్తాను, ఏమి ఏదైనా కూడా ఎక్కడో ఒక సంవత్సరానికి బతకాల్సి